కారణాల వలన నేను సుమారు 10-12 మధ్యన తల్లో స్పీకర్ గారు భీమవరంలో ఉంటే వెళ్ళి, అయ్యా నేను ఈ కారణాల వలన, వ్యక్తిగత కారణాల వలన, లేకపోతే నాకున్న కొన్ని కొన్ని సమస్యల వలన ప్రజలకు కొంచెం అందుబాటులో ఉండలేకపోయాను, కనుక నా రాజీనామా అంగీకరించండి అని చెప్పి డైరెక్ట్గా స్పీకర్ గారి చేతికి నేను ఈరోజు ఇవ్వడం జరిగింది. 23/11/2024 సుమారు 11:12 కనుక మీ అందరికీ మీడియా ముఖంగా ఈరోజు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రోజున ప్యాక్స్ రూపంలో ఎవరికైతే ఉందో, పార్టీ అధ్యక్షులు వారు ఎవరైతే ఉన్నారో, పౌరులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పార్టీ అధిష్టానానికి నా పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలియజేయడమే కాకుండా, అయ్యా మీరు ఇచ్చిన ఏదైతే ఎమ్మెల్సీ పదవి ఉందో దానికి కూడా రాజీనామా చేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను తెలియజేయడం జరిగింది. 23/11/2024 ఈరోజు పత్రికా విలేకరుల్ని మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారిని పిలిపించిన కారణం, నాకున్న ఏవైతే వ్యక్తిగత సమస్యలు అవనవంటి, లేదంటే నేను ఒక ఎమ్మెల్సీగా ఉండి కూడా ప్రజలకి ఏ సేవ చేయలేకపోతున్నాను, దాని గురించి నేను ఎవరైతే ఉందో ఇంతకుముందు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ శాసనమండలి సభ్యులకి రాజీనామా చేస్తున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా రాజీనామా గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తున్నారు. కారణం ఏంటంటే ఆ పార్టీలో ఉండడం మూలంగా ప్రజలకు ఎటువంటి సహకారం చేయలేకపోతున్నాను. ఇంతకుముందు ఉన్నా సరే, 1 సంవత్సరం ఎమ్మెల్సీగా అధికార పార్టీలో ఉన్నా సరే, ఈ పార్టీలో ఇక్కడున్న రాజకీయాన్ని బట్టి కనీసం పోలీస్ ఫోన్ చేయాలన్నా నాకు అధికారం లేకుండా అధికార పార్టీలో ఉన్నప్పుడు అయినా కొనుగోలు సాగించుకు వచ్చాను. ఇప్పుడైనా ఈ చూసి ఈ రాజీనామా చేసి గౌరవంగా ఎమ్మెల్సీ ఉన్నాడు ఏమీ చేయలేకపోతున్నాడు అని ఆ మాట అనిపించుకునే కన్నా రాజీనామా చేసి నాకు ఏదైతే అవకాశం ఉంటుందో దానికి నేను ఇప్పుడు వెళ్దామని అనుకోవట్లేదు. నా నాయకులు కార్యకర్తలు ఉన్నారు, నాకు వ్యక్తిగతంగా ఉన్నారు, వ్యక్తిగతంగా ఎందుకంటే 2009 కరుడు కట్టిన తీవ్రవాదులు కనిపిస్తారు. పుల్లేరు ప్రజలు ఏమన్నా బీసీ నాయకులు ఏమన్నా అగ్రవర్ణాలు కాదు. 83 ఒక్కసారి కూడా జనరల్ ఎలక్షన్లో గెలవకపోతే 2009 ఒక బీసీ పెట్టి గౌరవించారు. అటువంటి నాయకత్వం ఉంది, వాళ్ళ మీద నమ్మకం ఉంది, వాళ్ళందరికీ న్యాయం చేయాలి. ఇప్పుడు రాజీనామా చేస్తాను, వాళ్ళందరి ఒపీనియన్ అడిగి వాళ్ళు ఎలా బాగుంటుందా అని నిర్ణయం తీసుకున్నాడు. నేను ఏం చేయాలో మీ అందరికీ కూడా మీడియా ముఖంగా నేను తెలియజేస్తాను. పార్టీ పరంగా అంటే ఇప్పుడు అధికార పార్టీలో కూడా ఇంతకుముందు 1 సంవత్సరం చేశాను, అందులో కూడా నేను విలువలు కోల్పోయాను. జాయినింగ్ సభకు వచ్చిన వాళ్ళని కూడా తన్ని తరిమేశారు. ఇకపోతే పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఉన్నా లేకపోయినా ఏమీ చేయలేకపోతున్నాను. ఇది వదిలేతే పాత గౌరవాలను బట్టి అన్న పని అవుతుందేమో, ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండకబట్టే ఒక పోలీసో ఒక తహసీల్దార్ గారు
ఒక కలెక్టర్ గారు ఫోన్ చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు. పార్టీ నుండి అయితే వ్యక్తిగతంగా మాత్రం అన్ని డిపార్ట్మెంట్లు అనుకోవస్తాయి. అందుకనే పార్టీని ఇప్పుడు వదిలేసి అలాగా మాజీ ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్సీగా ఉండి ప్రజలకు సేవ చేసుకుందామని నా అభిప్రాయం. సార్, వైసీపీ పార్టీలో ఉంటే రాజీనామా చేసేస్తారా? ఏం సార్? వైసీపీ పార్టీలో ఉంటే మీకు పనులవట్లేదా, రాజీనామా చేసేస్తారా? నేనేమంటున్నానంటే ప్రతి నాయకుడికి ఉండే విధానమేనండి. వైసీపీ పార్టీలో అధికారంలో ఉన్న సంవత్సరం కూడా నేను ఏ కార్యకర్తకి పనిచేసుకోలేదు. ఇక్కడ లోకల్ నాయకత్వం కారణం ఏమైంది? ఎందుకంటే వాళ్ళకి ఎమ్మెల్యే గారికి మనకి ఏమవుతుందంటే రెండు రకాలుగా మీరు అన్నది ఏమంటే ఎమ్మెల్యే గారు నెక్స్ట్ మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలా, దానికి ఎమ్మెల్సీని ఎమ్మెల్యేకి ఒకే పెత్తనం ఇస్తే రెండు ఒక వారిలో రెండు కత్తులు ఇవ్వడం అని చెప్పి పదవంటే ఇచ్చారు. కానీ పవర్ని తగ్గించేశారు. పదవంటే ఇచ్చారు కానీ పవర్ లేదు. దాని మూలంగా అక్కడ కూడా నేను నాయకులకి కార్యకర్తలకి ఏ న్యాయం చేయకపోగా నా అభిమానులు కూడా ఖండించుకుని కేసులు పెట్టిన అభిప్రాయాలు ఉన్నాయి. అయినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేనేమీ మాట్లాడలేదు. అడిగాను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, ఆయన అడిగితే ఒకటే చెప్పేవారు, ఏమన్నా మాట్లాడితే ధనంజయరెడ్డి గారితో మాట్లాడు, పుల్లేరు సమస్య ఉంది అయ్యా మూడో గాండూరు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నేను పుల్లేరు బిడ్డల కోసమే, నా నియోజకవర్గ ప్రజల కోసమే నేను 23 సంవత్సరాల అనుభవం తెలుగుదేశంలో ఉండి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను వైఎస్ఆర్సీపీ. కనుక దానికి సంబంధించి మీరు దయచేసి ఆ పుల్లేరు న్యాయం చేయమంటే ధనంజయ రెడ్డి పెట్టి ధనంజయ రెడ్డికి మాట్లాడుకున్నాను. అక్కడ కూడా నాకు వెళ్ళిన విధానం పార్టీ మారిన విధానంలో కూడా నాకు న్యాయం జరగలే. ఇప్పుడన్నా న్యాయం జరిగిద్దేమో అని చెప్పి పబ్లిక్గా ఏ పదవి లేకోకుండా మాజీ ఎమ్మెల్యేగా ఇంతకుముందు కొల్లేరు ప్రజల కోసం ఏమో గోసీ పెట్టుకుని పోరాడాను, మళ్ళీ ఇప్పుడు రైతు కోసం ఆమరణ నిరాదరణ చేయడానికి నాకు హక్కు ఉంటుంది. దానికోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. సార్, రామలక్ష్మణుల గారు ప్రకటించుకున్న మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుతం వైసీపీ దోరణ నాగేశ్వరరావు గారు, మీకు ఎందుకు విభేదాలు వచ్చింది? మీరు రామలక్ష్మణుల గారు అభ్యర్థించుకుని గత ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాలు చేశారు. అంటే పార్టీలో ఉన్నప్పుడు భార్యాభర్తల నుంచి కూడా విభేదాలు ఉంటాయి, కనపడబోయి. రామలక్ష్మణులలాగా మేము ఉన్నాం, కానీ భార్య మాటని తీసుకోవాలని భర్త, భర్త మాటని తీసుకోవాలని భార్య అలా ఉంటారు. కానీ నాకు సంబంధించింది కాపురం చేసినంత వరకు విభేదాలు ఉండకూడదు అనే అభిప్రాయం. తప్పితే ఆయన ఆర్థిక ఎలా ఉన్నా సరే ఎప్పుడు ఎవరిని దూషించడం నాకు అలవాటు ఉండదు. నేను ఇప్పుడు కూడా ఎవరిని దోళనాగేశ్వర గారు అంటాను, మా జగన్మోహన్ రెడ్డి గారు అంటాను. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పదవిచ్చినందుకు కృతజ్ఞత, కానీ సమస్యల మీద వెళ్తే మాత్రం ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వరు. సజ్జల గారితో మాట్లాడుకో, ధనంజయ రెడ్డి గారితో మాట్లాడుకో, లేకపోతే అప్పిరెడ్డి గారితో మాట్లాడుకో, కానీ దోళనాగేశ్వరరావు గారికి నీకు మధ్యన విభేదాలు ఉండకూడదు. ఆయన ఫోన్ చేసి ఫలానా ఇబ్బంది ఉంది అని అంటే కింద ఫలానా వ్యక్తితో మాట్లాడండి అని ఒక ఎమ్మెల్సీ ఫోన్ చేసిన లేకుండా పోయింది. కానీ పార్టీ పోయిన తర్వాత ఇక్కడ ఎలాగో ప్రతిపక్షంలో అధికార పక్షంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఏమి వినిపిస్తారండి? ప్రతిపక్షంలో ఏమి వినిపిస్తారు? అందుకు నేను ఎందుకు వచ్చింది, రాజకీయంగా ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాను. ఒక గౌరవపదమైన పదవిలో ఉండి ఒక శాసనమండలి సభ్యుడిగా ఉండి ఏమవుతున్నామండి? అందుకనే రాజీనామా చేసి సింపుల్గా ఉచ్చలపల్లి సుందరరామయ్య గారు ఉన్నారు, ఎంత ఆయనకి అధికారం ఉండాలా, అలాగే నేను పోరాడతాను. ఒక పుల్లేరు బిడ్డగా, ఒక మత్స్యకారి బిడ్డగా, ఒక బీసీ నాయకుడిగా ఇక్కడ రైతాంగం గురించి మాట్లాడతాను, పుల్లేరు సమస్యల గురించి మాట్లాడతాను, నిస్సిగ్గుగా మాట్లాడతాను. నాకు అనుకున్నప్పుడు ఏ పార్టీ నాకు అడ్డు రాదు. దాని మీద ఫ్యూచర్లో నా కార్యకర్తలు బయట నాయకులు ఆహ్వానించి అయ్యా మీరు పార్టీకి అవసరము అని అనుకుంటే అప్పుడు మీ అందరితోనూ నాయకులతో మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకుంటాను.
కేసీఆర్ మీకు ఇబ్బంది ఉన్నప్పుడు సంవత్సరం క్రితం వచ్చేసి కదా, అప్పుడే అప్పుడే రావడం ఇప్పుడు ఎందుకు మీకు ఇబ్బంది అయినా అప్పుడు ఇబ్బంది అంటున్నారు. ఓకే, నేను వైఎస్ఆర్సీపీ కంటే కమిట్మెంట్ అది నన్ను మాట్లాడేది అధికార పార్టీ కాదు, ఇచ్చిన దానికి న్యాయం చేయాలి. నేను 2014లో నా సిట్టింగ్ ఎమ్మెల్యే తీసేసినప్పుడు నేను ఇండిపెండెంట్కి ఎందుకు ఇవ్వకూడదు? ఒక కమిట్మెంట్ ఉంది, నాకు కమిట్మెంట్ ఉంది. ఆ రోజు 14లో ఎమ్మెల్సీ ఇస్తాను, ఇవ్వకపోయినా సరే కమిట్మెంట్తో పనిచేస్తాను. ఇప్పుడు నాకు 14-19లో సీట్ ఇచ్చారు, లబ్ధి పొందడంలో కూడా న్యాయం చేయలేదు. అయినా 23 వరకు టీడీపీలో జరిగిన రోడ్లు బాగోలేదని వైఎస్ఆర్సీపీ మీద, స్థానిక ఎమ్మెల్సీ మీద, ఎమ్మెల్యే గారి మీద, ఉదయనారాయణ గారి మీద కూడా ఫైట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నా కష్టం చూసి సమకాలీకుడు అని చెప్పి ఆయన ఉంటే మనకి ఇంకా ఎదురుండదు అన్న ఉద్దేశం తీసుకెళ్ళినప్పుడు అదే పద్ధతి ప్రకారం కట్టుదిట్టమైన న్యాయంతో పగడ్బందీగా వైఎస్ఆర్సీపీ తరఫున పోరాడి చేశారు. కానీ ఆ గాలిలో ఇప్పుడున్న పరిస్థితి, ఈ నియోజకవర్గంలో ఇప్పుడున్న పరిస్థితి అయితే 95,000 పైన రావాలి మేయట్టు. నేనున్నాను కాబట్టి 45,000 వచ్చినాను. ఓకే, ఇంతకన్నా ఏం లేదు సోదరులారా. నేను ఇంతకు ముందు కూడా ఎప్పుడు పార్టీలు మారే లక్షణాలు లేవు, లాభం ఉన్నా లబ్ధి పోయినా, 19 ఓడిపోయినా, 14 సీట్ రాకపోయినా, అదేనా 23 వరకు కూడా తన్నులు తిన్నాను. నేను ఇదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో 23 వరకు తన్నులు తిన్నాను, మార్కెట్ తన్నారు, అంత పగడబందీ పార్టీకి పనిచేశారు. తర్వాత 23 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తరఫున ప్రజలందరికీ న్యాయం చేద్దాం వెళ్ళాను, నాకు న్యాయం జరగలేదు. అక్కడ కొల్లేరు ప్రజలకు న్యాయం జరగలే వెళ్ళిన సంవత్సరంలో, ఇక్కడ కార్యకర్తలకు న్యాయం జరగలే. అందుకని నేను ప్రశ్నించుకుని తర్వాత నెక్స్ట్ కార్యకర్తలు ఉంటారు కదండి, తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో నాకు అభిమానులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో అభిమానులు ఉన్నారు, తెలుగుదేశం అభిమానులు ఉన్నారు, జనసేనలో అభిమానులు ఉన్నారు. కనుక వాళ్ళందరికీ ప్రతిరోజు ఇప్పుడు ఫోన్లు వస్తున్నాయి, వాటితో మాట్లాడతాను, మాట్లాడి ఆ నిర్ణయం ప్రకారం ఎలా అయితే బాగుంటుందని నిర్ణయం తీసుకుంటాను. అలాగే చిన్న క్వశ్చన్, ఓకే చెప్పండి. ప్రజల సమయం నాకు అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ నేను మళ్ళీ ఇది బాగా నోట్ చేసుకోండి, మీ దగ్గర మీడియా ఉంటే చెప్పండి. నేను ఏమంటున్నానంటే మొన్న కారుమూరు నాగేశ్వరరావు గారు కూడా పిలిచారు ఈ రూమర్ వచ్చినప్పుడు. డైరెక్ట్గా వెళ్ళాను, మాట్లాడాను, అయ్యా నా సమస్య ఇది, పోరాడదాం ఎప్పుడైనా సరే, ఇది తిరుగులు తప్పిస్తానన్నారు కదా. నేను కూడా ఉంటాను సభలో, బొత్స సచిన్ గారిని తెలుపండి అన్నారు. అని కారుమూరు నాగేశ్వరరావు గారు డైరెక్ట్గా తీసుకెళ్ళొచ్చు కదా, ఆయన కూడా అక్కడ కూడా ఉండదు. బొత్స సచిన్ గారిని కలవండి అన్నారు. బొత్స సచిన్ గారు పిలిచి ఇవాళ మాట్లాడతాను, రేపు మాట్లాడతాను, అపాయింట్మెంట్ తీసు. అయ్యా మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పోరాడాలా, ధాన్యం కొనుగోలు జరగట్లేదనో, కొల్లేరు ప్రజలు అక్కడ ఇబ్బంది పడుతున్నారు, చిన్న చిన్న రైతులను ఇబ్బంది పెడుతున్నారు, దీని మీద మనం పోరాడాలి అని అంటే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఇది చాలదా? ప్రతిపక్షం కన్నా పోరాడదామన్నాను, ప్రతిపక్షంగా మరి సహకరించాలి. ఇంతకుముందు దేవినేని ఉమామహేశ్వరరావుని తీసుకొచ్చి 2009లో ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఎమ్మెల్యే ఉన్నాను, ఉమా ఎమ్మెల్యే ఉన్నాడు, నేను రైతుల కోసం అమర నిర్ణయాలు తీసి పోరాడి ప్రతిపక్షంలో మళ్ళీ 14లో అధికారం కోసం రెక్కా పెట్టేశాను. 14లో నేను నిలబడితే 40,000 పైబడి 14లో నాకు మెజార్టీ వచ్చేది, పొత్తులో భాగంగా సీట్ ఇవ్వలేదు, తప్పుకున్నాను, గౌరవపదంగా చేశాను, నీతి అక్కడ ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు. జయమంగళం పట్టించుకోలేదని చెప్పి ఏం చేయాలి తెలుసా అండి, ఓటర్ లిస్ట్ వచ్చింది అనుకోండి, ఇన్ఛార్జ్కి ఓటర్ లిస్ట్ పంపాలా? కానీ 23 పార్టీకి రాజీనామా చేస్తే చేయొచ్చు, కానీ ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేయడం ఏంటంటే
మా డౌట్ ఏంటి అంటే సేవ చేసేవాళ్ళు ఎవరికైనా అవకాశం అంటే సేవ చేసేవాళ్ళకి అధికార పార్టీలో సేవ చేసుకునే వాళ్ళు తీసుకుంటారేమో దానికి ఇప్పుడు కేటాయించామనుకోండి కార్యకర్తలు